హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా హోల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసండి, ఇలా మన రకరకాల శారీస్ అయితే విష్ చేస్తూ ఉంటాం కదండి. పట్టు శారీస్, కాటన్ శారీస్, సిల్క్ శారీస్ మనం ఇలా రకరకాలుగా విష్ చేస్తూ ఉంటాం. దీనికి ఫోల్డింగ్ అయితే ఎలా చేసుకోవాలని చూపిబోతున్నానండి. మరొక నాలుగు పద్ధతిలో చూపిబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా వద్దండి. వాటిలో మీకు ఏ ఫోల్డింగ్ నచ్చితే మీరు ఆ ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే ఇలా శారీస్ తీసుకుంటున్నానండి. శారీస్లోని బ్లౌజ్ వచ్చేలాగా ఇదిగోండి. ఇప్పుడైతే ఇలా ఫ్యాన్సీ శారీస్ ఇలా తీసుకుంటా ఉన్నాను. రకరకాల చూసేసారా, ఇలా శారీస్ తీసుకున్నాను కదండి. మన సిల్క్ కానీ ఫ్యాన్సీ కానివ్వండి, ఇలా తీసుకుంటా ఉంటాము రకరకాలుగా. వాటిని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మెథడ్ శారీ తీసుకుంటున్నానండి. ఇలా నాలుగు ఫోల్డ్, మన చీర అయితే ఎలా నాలుగు ఫోల్డ్గా ఫోల్డ్ చేస్తామో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ని ఇలా మధ్యలోకి ఇలా రండి. ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళాలండి, మన కుర్చీలు అనేది లోపలికి వెళ్తే బాగుంటుంది. ఇదిగోండి ఇలా తీసుకోండి, మధ్యలోకి వచ్చి ఇలా రెండు ఫోల్డింగ్స్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఇలా సేమ్ తీసుకోండి, మధ్యలో ఇలా పట్టేసుకొని ఫోల్డింగ్ అనేది చిన్నగా ఇలా రావాలండి. ఇలా సన్న ఫోల్డింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా మడవండి నీట్గా. ఇలా మొత్తం సేమ్ ఇలా మడుచుకుంటా తీసుకెళ్ళాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఆపేసేయాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది దీంట్లో మధ్యలోకి ఇలా తీసుకోవాలి, ఈ మధ్యలోకి తీసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా మధ్యలోకి రెండు వైపులు సరి చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మనం ఒక్కొక్క శారీ మనం తీసుకునేటప్పుడు జారిపోతూ ఉంటాయి కదండి, జారిపోయినా సరే ఫోల్డింగ్ అనేది అస్సలు ఉండదండి. ఇలా పడినప్పుడైనా ఫోల్డింగ్ కూడా అస్సలు ఉండదండి. బ్లౌజ్ కూడా దీంట్లో మధ్యలో జేబులో పెట్టుకోవచ్చు. ఇది ఒక పద్ధతి అండి. మరొక పద్ధతి వచ్చి ఇలాగే శారీ మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఇలాగే నాలుగు మడతలుగా తీసుకోవాలండి. ఇలా మధ్యలో నుంచి కానివ్వండి, ఇలా తీసుకోవాలి. ఇలా మన ఫోల్డింగ్ అనేది లోపలికి వచ్చేలాగా రెండు వైపులు కూడా ఇలా తీసుకోవాలండి సమానంగా. చూడండి ఇలా రెండు వైపులు కూడా ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మధ్యలో సమానంగా ఇలా తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఫ్యాన్సీ శారీస్కి వాడితే బాగుంటుందండి. ఇలా వచ్చే శారీస్కి ఇలా తీసుకున్నాం కదా ఫోల్డింగ్, ఇలా మధ్యలో తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని ఈ జేబు ఉంది కదండి, ఈ జేబు లోపలికి ఇలా నెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ కొంచెం పెద్దదిగా వస్తుంది, ఇలా లోపలికి తీసుకెళ్ళిపోవాలి కదా. మనం ఇలా తీసుకున్నప్పుడు నీట్గా పెట్టుకోవాలండి ఫోల్డింగ్ అనేది. రెండు చేతులతో ఈ జేబు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుందండి. చూసారా, ఇటువైపు జేబు వచ్చింది కదా, ఇటువైపు కూడా మనకు జేబు అనేది వస్తుందండి. అసలు కింద పడినా కూడా మనకు ఫోల్డింగ్ అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా తీసేసుకొని శారీస్లోని బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి. మనం శారీ తీసినప్పుడే బ్లౌజ్ కూడా ఇలా పెట్టేసుకోవటం ఏంటండి జేబులో. ఇది ఒక పద్ధతి అండి. చూసారా ఎంత బాగుందో. మీకు ఏ ఫోల్డింగ్ నచ్చితే ఆ ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. మరొక పద్ధతిలో చూపిస్తాను అండి, మరొక పద్ధతిలో చూపిస్తున్నాను. నాలుగు మడతలకు ఇలాగే ఫోల్డింగ్ తీసుకోవాలండి. ఇలా వేసుకొని మధ్యలోకి ఇలా మడవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ ఫోల్డింగ్ని ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇది చూడండి, నాలుగు ఫోల్డింగ్ ఇలా తీసుకున్న తర్వాత ఇటు మధ్యలోకి మూడు మడతలుగా రానివ్వాలండి. ఒకవైపు ఇటు, ఇటువైపు ఇలా తీసుకొని మధ్యలోకి ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా చూపించిన విధంగా మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదా. ఫోల్డింగ్ వచ్చిన వైపు ఇలా మడవాలండి. ఇదిగోండి ఇలా మడుచుకోవాలి. ఈ అంచు ఉంది కదా, ఈ అంచుని లోపలికి ఇలా పోనివ్వాలండి. చూడండి ఇది ఒక మడత అనమాట. మీకు ఏ ఫోల్డింగ్ నచ్చితే మీకు ఆ ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఈ ఫోల్డ్ కూడా ఫ్యాన్సీ శారీస్కి, కాటన్ శారీస్కి ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ లోపల ఇలా పెట్టేసుకోవచ్చు. చూసారా ఈ ఫోల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి. బ్లౌజ్ దీంట్లోనే ఇలా పెట్టేసేసుకోవచ్చు. శారీ బ్లౌజ్ రెండు కూడా లోపలే ఉంటాయండి. చూసారా ఎంత బాగుంచిందో. ఫోల్డింగ్ అనేది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్.
మరో పద్ధతిలో మరి ఫోల్డింగ్ చూపిస్తాను. మనం శారీ అయితే ఎలా నాలుగు మడతలుగా మడతేసుకుంటామో అలాగే మడతేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెండింటిని కలిపి మధ్యలోకి ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ కుచ్చీలు అనేది లోపలికే వెళ్ళాలండి. చూసారా, ఇలా మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాను కదా, మధ్యలో పట్టుకొని ఇలా రెండింటిని ఇలా కలపాలండి. ఎప్పుడైనా సరే మన పైచంగ్ అనేది కుర్చీలు అనేది లోపలికి ఇలా వెళ్ళాలండి. చూసారు కదా, ఇలా ఒక బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని ఎటువైపు అయినా సరే అండి, ఇటు నుంచి అయినా సరే ఇటువైపు అయినా సరే ఇలా పెట్టేసేసుకొని మనకి ఉక్సులు పెట్టేసేసుకోండి. ఫస్ట్ ఇలా ఉక్సులు పెట్టేసేసేయండి, బ్లౌజ్ శారీ రెండు కూడా మనకు వచ్చేసేలాగా. ఈ ఫోల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి, పట్టు శారీస్ కానివ్వండి ఏదైనా సరే. ఇలా ఉక్సులు పెట్టేసేసేయండి రెండు కూడా, రెండు ఉక్సులు ఉంటాయి అన్ని. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదండి, మనకి ఈ షోల్డర్ అనేది మన శారీ పైనే ఉండాలి అన్నమాట. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా మడుచుకోండి, హాఫ్ హ్యాండ్స్ అయితే అవసరం లేదండి. ఇలా మడవాల్సిన ఇంతవరకే వస్తాయి కాబట్టి ఇంత మడవాల్సిన అవసరం లేదు. ఇలా రెండు ఇలా వచ్చేలాగే చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా రానివ్వండి, ఇలా ఇలా మడిచాం కదా, మళ్ళీ ఇంకొక మడత అనేది ఇలాగేసుకోండి బ్లౌజ్లో.